హలో సినిమా లవర్స్, ట్రిపుల్ ఆర్ నుంచి మనం చూడడం జరిగింది, జననీ సాంగ్ చూడడం జరిగింది. వెయిట్ చేస్తా ఉన్నా నాలుగు ఎప్పుడవుతుందని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నా, కాకపోతే 3 గంటలకు అవుతున్నట్టున్నారు కదా. ఇట్లా ముందే ప్రతి దానిలోనూ డిలే చేసి రాజమౌళి గారు ఏంటి ముందే వదిలేదు, ఇది ఒక స్వీట్ సర్ప్రైజ్. ఆల్మోస్ట్ నిన్ననే ప్రివ్యూ వేసిరు కాబట్టి టాక్ కొంచెం కొంచెం బయటకు వచ్చింది, బట్ పూర్తి వచ్చిన తర్వాతనే చూద్దామని చెప్పేసి రివ్యూ చేద్దామని చెప్పేసి ఆగడం జరిగింది. ఈ సాంగ్ చూస్తా ఉంటే ఎవరిని చూడాలో అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మ్యూజిక్ చూడాలా, టేకింగ్ చూడాలా, ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అజయ్ దేవగన్ ఉన్నాడు, ఆలియా భట్ ఉన్నది, రామ్ చరణ్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, శ్రీయా ఉన్నది, అసలు ఇన్నిట్లలో దేన్ని చూడాలి. ఇప్పుడు ఎన్టీఆర్ యొక్క అట్లా చూస్తూ ఉన్న ఎక్స్ప్రెషన్ను చూస్తూ ఆ ఫీల్ అయ్యేలోపు అంతకు మించిన ఎక్స్ప్రెషన్ రామ్ చరణ్ ఇస్తూ ఉన్నాడు. అరే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ డామినేట్ చేశారనుకున్న లోపు ఇంకా దేనికి పగిలిపోయే రేంజ్లో మళ్ళీ జైల్లో ఎన్టీఆర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉన్నాడు. ఇట్లా ఒకళ్ళు మించి ఒకళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఒకళ్ళని మించి ఒకళ్ళు డైలాగ్స్ చెప్తూ, వీళ్ళందరికీ మించి ఈయన మన కీరవాణి గారేమో బ్యాక్గ్రౌండ్స్ కోలిస్తూ, ఏమో రాజమౌళి గారు ఇట్లా గన్ షాట్ తో ఒకళ్ళు టపక్కన బయలుస్తే ఆ పిల్లోడిని ఇంకొకళ్ళు క్యాచ్ పట్టేస్తారు చూసినాం మన జనాలు. సో అది ఆ షాట్ మేకింగ్ లేకపోతే థాట్ ప్రాసెస్ అనేది చాలా బాగుంది, అసలు మామూలు లేదన్నమాట. అంటే మన లోపల ఉండే ఐకమత్యం చావులో కూడా, అంటే వెనకాల నుంచి చావు తరుముకుంటూ వస్తున్నా సరే తోటి భారతీయులకి ఆపద వస్తూ ఉంటే చావులో కూడా ఐకమత్యం అనే దాన్ని చిన్న సింపుల్గా చాలా సింపుల్గా ఎట్ చాలా థాట్ ప్రొవోకింగ్గా చూపించిన రాజమౌళి గారి యొక్క మేధస్సుని చూడాలన్నా ఏం చూడాలో అర్థమవుతలేదు. మొత్తానికి అయితే ఇది మనకు నాటు 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 అని చెప్పేసి ఇది మాస్ బీట్ కాదు, ఇది జస్ట్ ఒక ఏమంటారు బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వస్తూ జనాల్ని అక్కడ పట్టి తట్టి లేపే పాట అనమాట. మొత్తానికి అయితే కంటతడి పెట్టించే అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడేమో ఆంగ్లేయుల ముందు చిందులు వేసి ఇప్పుడేమో వాళ్ళ శక్తుల్లోనే మనల్ని చేస్తూ ఉన్నారు. సో ఈ కాంట్రాస్ట్ అనేది ఎలా ఎలా మన హీరోలు అట్లా డ్యాన్సులు చేయడానికి, ఇక్కడేమో ఇట్లా వాళ్ళతో ఫైట్లు చేయడానికి రెడీ అవ్వడానికి. ఆలియా భట్ బొట్టు పెడుతుంది కదా రాజమౌళి పెడుతున్నప్పుడు, ఆ ఎక్స్ప్రెషన్ అనేది చాలా చాలా అద్భుతంగా వచ్చింది. అంటే మనవాడు సమరానికి వెళ్తున్నట్టే కదా, ఇటు అజయ్ దేవగన్ సమరానికి వెళ్తున్నాడు, ఇటు రామ్చరణ్ సమరానికి వెళ్తున్నాడు, కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఐడి చేస్తున్నాడు. అబ్బా జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ కూడా ఇప్పటిదాకా ఇందులో చూపించలేదు, ఆ ఫారినర్ అమ్మాయి అనగా కానీ ఇందులో చూపించలేదు. జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన బ్యాక్ స్టోరీని బాగా బాగా హైడ్ చేస్తున్నారు. మరి హైడ్ చేసి ఐడియా సర్ప్రైజ్ చేస్తారా లేకపోతే మాకు షాక్లు ఇస్తారా చూస్తూ ఉంటాం. మొత్తానికి అయితే జననీ సాంగ్ ఒక జర్నీలోకి అట్లా ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్ళిపోయింది. అసలు ఎవ్వరం చూడాలని అర్థంగా అంత అందంగా అద్భుతంగా అసలు మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయింది. సో ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అర్థమైతే లేదు, ఇది ఇంకో విషయం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా త్రిపుల్ ఆర్ గురించి వీడియోస్ అడుగుతున్నారు, ఇవన్నీ చూసి మనం ఒక స్టోరీ రెడీ చేసుకుంటున్నాం, ప్రెడిక్ట్ చేయబోతున్నాం, ఫుల్ స్టోరీ రాబోతుంది. త్రిపుల్ ఆర్ రేంజ్లో ఉండాలి కాబట్టి లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.